హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ లావణ్య. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే మన పంచగవ్య దీపాన్ని అయితే నేను దేవుడి దగ్గర అయితే వెలిగించేసుకుంటున్నాను. ఎలా అంటే ఒక ప్రమిది తీసుకొని అందులో అయితే కాస్త పసుపు కుంకుమతో అలంకరించుకొని రెండు కర్పూరం బిళ్ళలు అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కర్పూరం బిళ్ళల పైన అయితే ఇంక పంచగవ్య దీపాన్ని అయితే పెట్టేసి అందులో నెయ్యి వేసి ఇంకా దీపం పెట్టేసుకునేది. ఖచ్చితంగా అయితే నెయ్యి వేయాలి, ఇంకే ఆయిల్ వేయకూడదు. నెయ్యి వేసుకొని దీపారాధన చేసేసుకుంటే చాలా బాగుంటుంది. అమ్మవారికి అయితే చాలా ఇష్టము ఈ పంచగవ్య దీపం. అయితే మనకి ఇంట్లో వెలిగించుకుంటే హోమం చేసే అంత పుణ్యఫలం అయితే మనకు దక్కుతుంది. నెలకైతే ఇంకా ఉదయాన్నే ఇంకా దీపం పెట్టేసుకొని పంచగవ్య దీపం వెలిగించేసుకున్నాను. అదైతే పూర్తిగా ఇంకా అలా వెలుగుతూనే ఉంది. చాలా మనసుకి ప్రశాంతత, చాలా హాయిగా ఉంటుంది, ప్రశాంతతనిస్తుంది. నెక్స్ట్ అయితే ఇంకా దీపం అంతా పెట్టేసుకున్న తర్వాత ఇంకా నేను ఇక్కడ మెంతులు వాటర్ అయితే తాగుతున్నాను. ఇలాగైతే గురువారం రోజు లాగ్గు, ఇంకా మంచి రోజు కదా. గురువారం అంటే లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన రోజు కదా, అందుకనేసి అయితే దీపం వెలిగించేసుకున్నాను. వెలిగించేసుకొని ఇక్కడైతే ఇంకా తాగుతున్నాను. పిల్లలకైతే ఆ రోజు హాలిడే, సెలవు ఉంది. బుధవారం వెళ్ళారు కదా స్కూల్కి, గురువారం అయితే హాలిడే వచ్చింది. సో అందుకనైతే ఇంకా ఈ పిల్లలైతే పడుకొని ఉన్నారు. ఇంకా ఈరోజు అయితే మనకి టిఫిన్ వచ్చి అంబలు చేస్తున్నాను. చాలా రోజులైంది అంబలు తాగి. పిల్లలకు కూడా రాగి జవిస్తుంటాను కదా, అది చేసి అయితే చాలా రోజులయ్యింది అనేసి ఈరోజు టిఫిన్ కింద ఇలా పెడదాము అనేసి అనుకున్నాను. ఇదైతే ముందు రోజు నైట్ ఇలా చేసేసుకున్నాను, సంగటి చేసేసుకున్నాను. అంటే అమ్మలకి సంగటి కదా కావాలి, రాగిపిండితో జావ చేసుకొని అందులో రైస్ వేసి ఉడికించుకొని సంగటిలాగా చేసుకుంటేనే కదా అది అంబలు అవుతుంది. సో అయితే ఇంకా ఇదిలాగా ఉడికించేసుకొని రాగిపిండి పోసేసుకొని బాగా ఉడికించేసుకున్నాను. ఉడికించి బాగా కలిపి ఇంకా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని బాగా చల్లారాలి కదా. ఇంకా ఉదయానికి కదా కావాలి ఇది. సో అందులోనే ఉంచితే బాగుండదు అనేసి అయితే పక్కకు తీసేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. ఉదయాన్నైతే ఇంకా బాగా పెరుగు వేసి బాగా కలిపేసి ఇంకా ఆనియన్స్ వేసేసుకున్నాను. ఇందులో ఆనియన్స్ ఊరగాయ కూడా వేసి కలుపుకోవచ్చు, చాలా బాగుంటుంది ఊరగాయ వేసుకుంటే. కానీ నేను ఎందుకో ఆనియన్ ఒకటే వేసుకున్నాను. ఆనియన్ ఒకటే వేసి ఇంకా మాకు ముగ్గురికి ఇది, నాకు ఋత్వికకి దర్శిత్కి. మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, ఆయనకైతే డ్యూటీ ఉంది. అందుకని అయితే ఉదయాన్నే 5 గంటలకంతా వెళ్ళిపోయారు. ఇంకెక్కడైతే నేను అంబలైతే తాగుతున్నాను. ఇలా రెండు చేతులతో తాగుతుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు గంగమ్మ జాతరలు వస్తున్నాయి కదా, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేస్తుంటారు కదా, అక్కడైతే ఇంక దేవుడి దగ్గర కూర్చొని ఇంకా రెండు చేతులు జోడించి పెట్టుకొని అమ్మలు పోస్తారు దేవుడి దగ్గర. అలానే చేతుల్లోనే పోసుకొని తాగుతారు. నాకు అది గుర్తొచ్చింది ఇలా బౌల్లో పెట్టుకొని తాగుతుంటే. సరే ఇక్కడ వచ్చి నెక్స్ట్ పిల్లలైతే లేచి బ్రష్ చేసేసారు, స్నానం అయితే చేయించలేదు. ఇంకా నేను తాగే చూసి ఇంకా సేమ్ అలానే తాగుతున్నాడు దర్శి. అయితే రెండు చేతులతో ఏది చేసినా చాలా ఇష్టంగా తింటాడు దర్శి. బాగలేదు అని చెప్పకుండా ఇష్టంగా తింటాడు. అలా ఉంటేనే మంచిది. అన్నం దగ్గర కూర్చున్నప్పుడు ఇది బాగలేదు అది బాగలేదు అని చెప్పకూడదు కదా. దర్శి అయితే అన్నం దగ్గర కూర్చుంటే ఖచ్చితంగా బాగుంది అని చెప్తుంటాడు. ఇక్కడైతే ఋత్విక ఇంకా ఆమె కూడా తాగుతుంది. ఆమె అయితే ఇంకా ప్రిస్టేజ్ కొంచెం చేతితో ఎత్తుకొని తింటుంది. ఇంకా అలా తాగు అనేసి అంటే ఆహా తాగదంట. ఇంకా సరే అనేసి వదిలేసాను. ఇంకైతే వాళ్ళు తాగేశారు కదా. తాగేసిన తర్వాత నేనైతే ఋత్వికకి హెయిర్ ప్యాక్ పెట్టాను. ఎప్పటిలాగానే చూపించేదే మీకు. ఇంకా హాలిడే కదా, ఇంట్లోనే ఉంది కదా. ఇంకా రేపు మరుసటి రోజు శుక్రవారము, ఇదైతే గురువారం రోజు వీడియో కదా, గురువారం ఇంట్లోనే ఉంది కదా, ముందుగానే తలస్నానం చేయించేద్దాము అనేసి హెయిర్ ప్యాక్ పెట్టాలనేసి పెట్టేశాను. ఇందులోకి అయితే ఆనియన్, కలబంద,
కరివేపాకు మెంతులు ఒక 2 టేబుల్ 2 స్పూన్స్ తీసుకున్నాను. బాగా పేస్ట్ లాగా చేసుకొని ఆ వాటర్ కూడా అందులోనే వేసేసాను. చాలా మంచి హెయిర్ ప్యాక్ ఇది. మెంతులు వేస్తాం కదా, హెయిర్కి జుట్టు రాలకుండా చేస్తుంది, ప్లస్ ఎండాకాలంకి వేడ్ చేయకుండా బాగా బాడీని కూల్ చేస్తుంది. అందుకనైతే మెంతులైతే ఎక్కువ వేసాను. ఇంకా ఇక్కడైతే దర్శిత్కి పెట్టేస్తున్నాను. దర్శిత్ అయితే పెట్టేంతసేపు ముక్కు మూసుకొనే ఉన్నాడు. ఏంట్రా అంటే వాసన మామీ బ్యాడ్ స్మెల్ అంటున్నాడు. అది ఏం ఆకు వాసన వస్తుంటే కదా, ఏదో బ్యాడ్ స్మెల్ అంటున్నాడు. సరే కాస్త మాటలు చెప్పి ఇంకా పెట్టేస్తాను వాడికైతే. ఇంకైతే ఋత్వికాకైతే పెడుతున్నాను. ఇక్కడ ఋత్విక అయితే మామూలు అలవాటే కదా, ఇష్టంగా పెట్టించుకుంటుంది హెయిర్కి. ఇంకా బాగా స్కాల్ఫ్కి బాగా తగిలేటట్టు పెట్టాలి. మామూలు పైన హెయిర్కి మాత్రమే కాకుండా బాగా జుట్టుకి పట్టించాలి. అలాగే ఇంకా మొత్తం అయితే పట్టించేసి ఇలా జుట్లే వేసాను 2 జుట్లు. ఇంకా అది 1 అవర్ దాకా ఉంచుకొని తర్వాత అయితే స్నానం చేపిద్దామని 1 అవర్ వరకు అలానే ఉంది. బయటకు కిందకు గుడి వెళ్ళలేదు. ఇంకా వాళ్ళకైతే ప్రెషర్ చేయించేసాను. చేయించేసి ఇంకా రెడీ చేసేసి బట్టలు తీసుకెళ్ళాం పైకి. టైం అయితే 9:30 అలా అవుతుంటుంది. ఎండ చూసారా భయంకరంగా ఉంది. ఎండ అయితే ఫస్ట్ అయితే చెప్పులు లేకుండా వెళ్ళిపోయాం పైకి. ఇంకా దర్శి కాలడంతో ఇంకా అక్కడ వాటర్ అయితే కొంచెం లీకేజ్ వస్తుంటే ట్యాంక్ దగ్గర ఆ చెమ్మ దగ్గర వెళ్ళి నిలబడుకొని ఉన్నాడు. ఇంకైతే ఇక్కడ బట్టలు ఆరేసేసి పిల్లలుంటే కొంచెం ఎక్కువ పని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళని కంట్రోల్ చేసే దాంట్లోనే ఉంటుంది. నాకు అస్సలు చెప్పిన మాటే వినరు. అందుకని తొందరగా అన్నం పెట్టేసి ఇంక పడుకోబెట్టేస్తాను వెంటనే. 2 గంటలకైనా కానీ పడుకోబెట్టేస్తాను వెంటనే. ఇక్కడైతే ఋత్విక షూట్ చేస్తుంది. ఇంకా దర్శిత్ అయితే నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాడు నేను బట్టలు ఆరేస్తుంటే. ఇప్పుడు చూసారా మిద్ది పైన ఎంత బాగుంది, ఎంత నీట్గా ఉందో. ఈవినింగ్ టైం అప్పుడు అలా చేపలు వేసుకొని కూర్చుంటే చల్ల గాలి చాలా బాగుంటుంది. అందుకని క్లీన్ చేసి నెట్టింది. మేము ఒడియాలు పెట్టాలనుకుంటున్నాను కదా, చెప్పాను ఇంతకుముందు వీడియోలని ఒడియాలు పెట్టాలి అనేసి. ఖచ్చితంగా పెట్టాలి. ఈ టైంకి ఇంకా ఇక్కడైతే క్లిప్లు పెట్టేసాం. ఋత్విక హెయిర్ చూసారా ఆరలేదు. ఆరకుండా ఉండేసరికి ముడి పెట్టుకొని ఇంకా పైకి వెళ్ళి ఇంకా బట్టలు ఆరేసి ఆరేసేసి అయితే రావాలనేసి వచ్చింది. చెప్పులు లేకుండా అసలు పైన అస్సలు ఉండలేము. 9:30కి అలా ఉంది, కాళ్ళు కాలిపోతుంటే. అక్కడ కూడా ఆడుకుంటున్నారు ఎండలో. నెక్స్ట్ అయితే ఇంకా వాళ్ళకి వచ్చి అన్నం పెట్టేసి పడుకోబెట్టేశాను. పడుకున్న తర్వాత 4:00 లేచారు. ఇంకా లేవంగానే స్నాక్స్ అడుగుతాడు మనవాడు. నూడిల్స్ ఉన్నాయి ఇంట్లో, ఒక వెజిటబుల్ నూడిల్స్ లాగా చేద్దాము అనేసి ఒక క్యారెట్ ఉంటే దాన్ని తురిమేశాను. తురిమేసి ఒక ఆనియన్ కట్ చేసి ఇంకా అయితే ఇక్కడ నూడిల్స్ అయితే చేస్తున్నాను. నూడిల్స్ మ్యాగీ నూడిల్స్. సో ఫస్ట్ ఒక చిన్న దబర్లో అయితే అది ఉడికించుకుంటున్నాను. ముందు ఉడికించేసుకుంటాను నూడిల్స్, తర్వాత ఇంకో బాండల్లో అయితే ఇంకా ఆయిల్ వేసుకొని ఈ ఎర్రగడ్డ ఇది క్యారెట్ అవి బాగా తురుముకునేసి ఇందులోసే వేసేసి బాగా కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. కాస్త పచ్చివాసన పోయేంతవరకే. క్యారెట్ అలానే తినచ్చు కదా, కాస్త అట్లా పచ్చివాసన పోయేంత వరకు అట్లా వేపుకునేసి తర్వాత అయితే మనం ఇది ఉడికించుకున్నాం కదా, ఇది ఉడికిందో లేదో చూసుకొని అయితే డైరెక్ట్గా వేసేయాలి. కొద్దిగా సాల్ట్ వేయాలి ఇందులో అయితే, అంటే క్యారెట్కి ఉండాలి కదా సాల్ట్. సో అందుకని సాల్ట్ వేయాలి. తర్వాత అయితే ఇది ఉడికించుకున్న దాని అయితే డైరెక్ట్గా ఇలా వేసేసి కలుపుకోవాలి. 1 నిమిషం కలుపుకున్న తర్వాత మ్యాగీ నూడిల్స్కి వస్తుంది కదా మసాలా, అదైతే ఇంకా వేసేసి సర్వ్ చేయడం. ఆ పిల్లలకైతే దర్శిత్ నాకు కొంచెం ఎక్కువేయి అనేది అడుగుతుంటాడు. నూడిల్స్ అంటే చాలా ఇష్టము. ఋత్వికాకి ప్లెయిన్ నూడిల్స్ అంటే అస్సలు తిన్ను. అందులో ఎగ్ అయినా వేయాలి లేకపోతే ఇలా క్యారెట్ అన్న వేస్తేనే తింటుంది. సేమ్ ప్రాసెస్ ఎగ్ నూడిల్స్ కూడా ఇలానే చేస్తుంటాను. ఇంకా కూర్చొని హాయిగా తింటున్నారు. ఇలా గడిచిందండి మా గురువారం రోజైతే.
పిల్లలకి की హాలిడే ఇచ్చేసరికి ఆ రోజైతే అలా గడిచింది సో ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చింది అనుకుంటున్నాను థాంక్యూ అండి